వివరాలకొస్తే కేంద్ర మంత్రి బలరాం నాయక్ తో పాటు ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు వరంగల్ 4 అదనపు మున్సిఫ్ కోర్టు నాన్బెల్బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి లెనిన్ అడిగి తెలుసుకుందాం. లెనిన్ చెప్పండి, బలరాం నాయక్ రాజయ్యకు కోర్టు వారెంట్ ఎందుకు ఇచ్చింది, దీనిపై వారి స్పందన ఎట్లా ఉంది? థ్యాంక్ యూ కళ్యాణి. నేనైతే స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో పోటీ జరుగుతున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి మహబూబాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుత కేంద్ర మంత్రి బలరాం నాయక్ తో పాటుగా వరంగల్ ఎంపీ రాజయ్య, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజారా ప్రతాపు, జయరాజు, ఇంకా తదితర కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి చర్చిలో కాంగ్రెస్ పార్టీ యొక్క కండువాలు కప్పుకొని ఆ చర్చిలో ప్రార్థనలు జరుపుతున్నటువంటి అక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయాలని చెప్పి ప్రచారం చేయడాన్ని ఎన్నికల కమిషన్ అప్పుడు తీవ్రంగా భావించి వీరిపై కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి వరంగల్ 4 అదనపు మున్సిప్ కోర్టులో ఈ కేసు నడుస్తుంది. దీనికి సంబంధించి పలు పర్యాయాలుగా వీరు కోర్టుకు హాజరు కావడం లేదు, వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నటువంటి క్రమం, ఇప్పుడు జరిగినటువంటి వాయిదాలో వాళ్ళు హాజరు కాకపోవడంతో కోర్టు దీన్ని తీవ్రంగా భావించి కేంద్ర మంత్రి బలరాం నాయక్ తో పాటు వరంగల్ ఎంపీ రాజయ్య, అదేవిధంగా అప్పుడు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాజా ప్రతాపు, కాంగ్రెస్ నాయకులు జయరాజుల పైన అరెస్ట్ వారెంట్ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీనికి సంబంధించి రీకాలు వేసి దీన్ని వారెంట్ ను తీసివేసే ప్రయత్నం ఉన్నప్పటికీ ఇంతవరకు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కూడా రీకాల్ కు పోనటువంటి పరిస్థితి ఉంది కళ్యాణి. థ్యాంక్ యూ లెనిన్.